హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మొదటి శుక్రవార శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పూజ అయిపోయిందా? మా ఇంట్లో పూజ అయిందండి. చూడండి, మా దేవుని పూజ, పూజ గది. ఈరోజు మొదటి శుక్రవారము, అందులోనూ నేను ఒక చిన్న పని చేశానండి. మా పాపకి 9వ నెల రేపటితో వెళ్ళిపోతుందనేసి మా పాపని ఇంకా రెడీ చేయలేదు, రెడీ చేస్తున్నాము. అదే అన్నప్రాసన చేసేటప్పుడు చేస్తారు కదండి, చిన్న ఫంక్షన్ లాగా, అలా నేను రెడీ చేసి చేశానండి. 9th మంత్ వెళ్ళిపోతుందని. చూడండి, పాప ఏది పట్టుకుంటుందని, ఫ్లవర్స్, బుక్కు, పెన్ను, గోల్డు, డబ్బు, స్వీటు, దేవుడికి చేసిన కేసర్ అండి చేశాము. సో పాప ఏది పట్టుకుంటుందా చూద్దాము అనే ఒక ఇంట్రెస్ట్తో 9th మంత్ అని నేను అలా ట్రై చేశానండి. మా పాపకైతే ముందుగానే ఫస్ట్ మంత్లోనే బారసాల చేసేసాము. పాప పేరు ప్రణవశ్రీ అండి, నా ముద్దులు కోడలు, నా చిన్న బుజ్జి కోడలండి, నా మా తమ్ముడు కూతురు. నేను చాలా 5th మంత్ చేద్దాం అనుకున్నానండి, అప్పుడు కూడా రోజులు బాగలేవనేసి చేయలేదు. సో ఇప్పుడు 9th మంత్ వెళ్ళిపోతుందని, అదిగాక ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి, మంచి రోజు అని చెప్పి ఇలా చేశాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏది పట్టుకుంటుందా అని ఒక యాంగ్జైటీ, అది పుట్టిన దాంచి. సో నేను ఎంతో ఇష్టంగా ప్రణవశ్రీ అని పేరు పెట్టాను, పార్వతీదేవి లక్ష్మీదేవి పేరు కలిసి వచ్చేటట్టు. నే అది బంగారు పట్టుకుందండి నా కోడలు. చూడండి, ఫస్ట్ గోల్డ్ పట్టుకుందండి, తర్వాత పెన్ను పట్టుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంతకంటే ఏం కావాలండి, చదువు. బంగారు పట్టుకుంది, చదువు. ఇంతకంటే లైఫ్కి ఏం కావాలండి? పాప లైఫ్ బాగుండాలని అందరూ కూడా బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ప్రణవశ్రీ. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా పాపని బ్లెస్ చేయండి. ఆడుకుంటుందండి అన్ని ఈసిరీసి వేసేసి. ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకుందండి మేము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.